రాజగోపాల్ మీడియాతో మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. అలాగే గెలిచి వస్తే మా అధికారం ఉంటుందని చెప్పి అనుకుంటారు. ఎందుకంటే అపోజిషన్ వాళ్ళు గెలిచినా కూడా చెక్ పవర్ తీసేయచ్చు, లేదా సెక్రటరీ చెక్ పవర్తో ఉంటుంది, సర్పంచ్కి ఎటువంటి పవర్ ఉండదు. సో అందుకని జనరల్గా వాళ్ళ యొక్క ప్రయత్నం కానీ వాళ్ళు చేసే యొక్క ఇది యొక్క ఎఫర్ట్స్ కానీ తక్కువ ఉంటాయి. ఆ తక్కువ ఎఫర్ట్స్లో ఆశ లేనప్పుడు ఇంకా ఎవరు పెద్ద పట్టించుకోకుండానే అంత శాతం గణనీయ పరంగా అదే ఫస్ట్లో ఏం చెప్తానంటే అంత ఫలితం వచ్చినాక అసలు పోటీయే ఉండే అవకాశం లేదండి. ఇదే చెప్తాను కదా, ఎందుకంటే మాకు మేము రాజకీయాల్లో ఉన్నాం. 2004లో గెలిచినాక కాదు, 2004లో గెలిచినాక కాదు, 2004లో గెలిచినాక మేము 2005 మున్సిపల్ ఎలక్షన్ లో కానీ 6 లో కానీ మేము కంప్లీట్ స్వీప్ చేసాం మొత్తం. అలాగే సార్, అప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా వచ్చింది కదా సార్, తెలుగుదేశం పార్టీ కూడా చాలా స్థానాలు గెలుస్తుంది. కానీ మా కానీ మేము స్వీప్ చేసాం మొత్తం, కానీ అసెంబ్లీ ఎలక్షన్లకి లోకల్ పార్టీ కంటే ఎక్కువ వచ్చింది. మాకు అసెంబ్లీ ఎలక్షన్ వచ్చిన ఫలితాల కంటే కూడా 2004 అండ్ 2005లో కాంగ్రెస్ పార్టీకి మాకు ఎక్కువ వచ్చింది. మాకు ఎందుకంటే ఎప్పుడు కూడా గెలిచిన పార్టీకి పైగా వన్ ఇయర్ 2 ఇయర్స్ తర్వాత పెట్టాం. ఇది ఎలాగ 1 మంత్లో పెడుతున్నాం, 1 మంత్లో కానీ పెడితే గెలిచిన పార్టీకి అసలు పోటీయే ఉండే అవకాశం లేదు. సో ఇవన్నీ ఏంటంటే ఎందుకు చెప్తానంటే ఇవన్నిటికి అనుమానాలు కారణాలు ఉంటాయి. అందుకని నేను చెప్పేది అంటే ఇది నేను కేవలం వాస్తవం చెప్పట్లా. ఇది చేరాలంటే వివిప్యాట్ లెక్కించడం, ఓటింగ్ శాతం పెరిగినప్పుడు 1.5 డే తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు, దానికి కారణాలు ఏంటి కూడా చెప్తే ఖచ్చితంగా ప్రజలకి కొంచెం అవగాహన వస్తుంది. సార్ మీ ముందు ఒకటే చెప్తానండి, ఇది అనుమానం ఉందిగా మీకు, రాబో ఎన్నికల్లో ఏ రాష్ట్రానికి కూడా నేను ముందస్తుగానే ఫలితాలు చెప్పను. ఎన్నిక అయినాక మాత్రమే నేను ఫలితం చెప్తాను. నేను మాట తప్పే వ్యక్తిని కానే కాదు. ఎవరికైనా అనుమానం ఉన్నా, ఎవరికైనా భయం ఉన్నా దయచేసి మీ ద్వారా తెలియజేస్తున్నాను. నేను రాబోయే పార్లమెంట్ ఎన్నికలప్పుడు కానీ, అసెంబ్లీ ఎన్నికలకు కానీ, ఏ రాష్ట్రానికి కానీ ఎక్కడ కూడా ముందుగా నేను ఎన్నిక ఫలితం చెప్పే సమస్య లేదు. ఎన్నిక అయినాక చెప్తాను, రిజల్ట్ వచ్చినాక మీరు చూసుకోండి. ఆ తర్వాత నేను మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ ఎందుకు తేడా వచ్చిందో అవన్నీ కూడా స్పష్టంగా చెప్తాను. ఇప్పుడు ఏమైంది, వాస్తవం అయిపోయిందంటే మొన్న ఎన్నిక ముందు చెప్పేవాడిని కూడా కాదు. తిరుపతి వెళ్ళినప్పుడు పదే పదే వాళ్ళు అనేక సార్లు అడుగుతున్నప్పుడు అప్పుడు కూడా కారు ఎక్కుతూ నేను ఒక మాట వలసి కన్నాను. ఏంటంటే నాకు కొంచెం ఆశ్చర్యకరంగా ఉంది, మొట్టమొదటిసారిగా ఇక్కడ ఇండిపెండెంట్ బాగా గెలుస్తారు తెలంగాణలో, 8 to 10 గెలిచే అవకాశం ఉంది. అందులో వాళ్ళందరూ కూడా ఇంచుమించుగా అందరూ కూడా సెకండ్ ప్లేస్లో వచ్చారు. వాళ్ళు ఎవరెవరో నాకు సర్వే చేయకపోతే నాకు ఇండిపెండెన్స్ పేర్లు చెప్పారు. వాళ్ళందరూ సెకండ్ పొజిషన్లో వచ్చారు, ఆల్మోస్ట్ అందరూ ఒక దాంట్లో తప్పించి అందరూ సెకండ్ పొజిషన్లో వచ్చారు, నేను చెప్పిన వాళ్ళందరూ కూడా. సో వాట్ ఆమ్ సేయింగ్ ఇస్, ఆ రోజు నేను మాట వలసగా చెప్పాను ఆ విధంగా, ఏమని ఇండిపెండెంట్ అని చెప్పి ఏ పార్టీకి అనుకూలంగా చెప్పలా. దాని మీద కొన్ని పార్టీలు నా మీద దుమ్మెత్తిపోసాయి. ఇది ఎవరికి అనుకూలంగా చెప్పలేదు, వ్యతిరేకంగా చెప్పలేదు, కానీ ఇండిపెండెంట్ గెలుస్తారంటే నా మీద దుమ్మెత్తిపోసి గందరగోళమైన ఇది నా మీద దుమ్మెత్తిపోస్తున్నప్పుడు ఏ రోజు అది చెప్తా కదా, ఆ రోజున ఇండిపెండెంట్ గెలుస్తారన్నప్పుడే నా మీద దుమ్మెత్తి పోస్తూ ఇతను తప్పుడు సర్వేలు కావాలని చెప్తున్నాడు, ఇతనికి తెలియదు చేత కాదు, ఇదేదో ఊరికే ఇదంతా చిలక జోషం రకరకాలకి చెప్తున్నప్పుడు నాలో కూడా పౌరుషం వచ్చింది. సో అందుకని నాకు కూడా కొంత కోపం వచ్చిందో పౌరుషం వచ్చిందో లేకపోతే పట్టుదలకో పట్టింపుకో ఏదో మొత్తానికైతే మాత్రం ఆ రోజు ఎందుకో నేను 4వ తారీఖు ఉదయం చెప్పడం జరిగింది. ఏది ఈ విధంగా ఉందని చెప్పి చెప్పడం జరిగింది. పేర్లతో ఇండిపెండెంట్ పేర్లు చెప్పాను, మిగతా వాళ్ళు పేర్లు చెప్పలేదు. సో చెప్పిన పేర్లన్నీ కూడా సెకండ్ వచ్చారు, వాళ్ళందరూ కూడా ఓడిపోవడం, ఓడిపోవడం కారణాలు కూడా నాకు తెలుసు. ఇవన్నీ కూడా నేను రేపు పార్లమెంట్ ఎన్నికలైనాక ఆ చెప్పిన ఇండిపెండెంట్ ఎందుకు ఓడిపోయారు, ఈ కారణాలు ఏంటి, అలాగే ఫలితాలు తారుమారవడం కారణాలు అని కూడా నేను ఖచ్చితంగా ఆ రోజు చెప్తాను. నేను ఆ రోజు కూడా చెప్పాను, ఆ పార్టీ ఎవరిని వచ్చినా అడిగినప్పుడు చేస్తాను చెప్పి ఈసారి నేను నిర్ణయిస్తాను. ఎవరికి కూడా ఎన్నికల తర్వాత ఇస్తారు చెప్పి ఎన్నికల ముందు ఇవ్వటం వల్ల ప్రమాదం ఉంది. సో ఈ చెప్తా కదా, ఈ ఎలక్షన్ రాబోయే ఎన్నికల్లో ఎవరికైనా అనుమానాలు ఉండి ఏదో ఏదో చేస్తారని చెప్పి అనుకుంటే మటుకు ఒకటే చెప్తాను, ఎట్టి పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్ అసెంబ్లీకి ముందస్తుగా నేను ఫలితాలు ఇచ్చే సమస్య లేదు. వ్యక్తులకి ఏది ఎవరైనా ఫ్రెండ్స్ ఎవరు అడగచ్చు అది ఎలా ఉందని చెప్పి వాళ్ళు చెప్పచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు అడగచ్చు కానీ అది కూడా వాళ్ళు ఎక్కడ బయట చెప్పారంటే మా ఇక్కడ కొంతమంది ఫ్రెండ్స్ అడుగుతారు మా కాన్సన్స్ ఎలా ఉంది అయితే చెప్పన్నప్పుడు వాళ్ళకైనా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అది ఆ పార్టీ అవచ్చు ఈ పార్టీ అవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఎందుకు కలుస్తున్నారు సార్? మీరు నిన్న వంటనగర్ కలిసి ఒక పరిస్థితి
ఇప్పుడు కాదు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ గతంలో కూడా చెప్పాను అనేక దఫాలు కలిసే అవకాశం ఉంటుంది. ఒక ముఖ్యమంత్రి కాదు, జగన్ కూడా కలిసినప్పుడు ఒక ఇది ఒక ఇన్విటేషన్ ఇవ్వడానికి, మొన్న కూడా ఇన్విటేషన్ ఇద్దామని జగన్ ట్రై చేస్తే ఆయన రెస్ట్ తీసుకుంటా అన్నాడు. అలా పవన్ కళ్యాణ్తో మన ఫోన్లో మాట ఇన్వైట్ చేశారు. సో నేను ఏ రాజకీయ పార్టీలో లేను, ఎవరైనా ఎప్పుడైనా కలుసుకుంటాను నా ఇష్టం అది. సో నాకు ఎక్కడ ఆంక్షలు లేవు, నాకు ఎవరైనా కలవకూడదు. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ లేదు, ఏ రాజకీయ పార్టీకి నేను నేను సపోర్ట్ చేయలేదు. మళ్ళీ మీరు అడుగుతారు, పక్కనే చెప్పను అని చెప్తుండే మళ్ళీ ముందస్తు చెప్పండి, అలా చెప్పండి. పైగా ఇంకోటి చూసుకోండి, కాదు ఇంకోటి కూడా చూడండి, నేను ఇది మన డిసెంబర్ 4 చెప్పిన దానికి దుమారం లేపారు. అదే సెప్టెంబర్లో టీవీలో అనుకూలంగా 90 సీట్లు వచ్చినప్పుడు ఎవరు మాట్లాడలా, ప్రతిపక్షాలు నామి దుమ్మెత్తిపోయిలా. సో అనుకూలంగా కొంచెం ఒకలాగా వ్యతిరేకంగా ఒకలాగా చేయటం సబబు కానే కాదు అంటారు. కాదు నీ క్రెడిబిలిటీ దెబ్బతింటుంది, కాకపోతే నాకు ఏదైనా రిజల్ట్ తప్పైందని తప్ప నాకు నష్టం లేదు. అదే రాజగోపాల్ సర్వే తప్పని నాకు ఇష్టం లేదు, తప్పలేదు. నేను ప్రతి పట్టించుకోను, అందరూ నమ్మాలని లేదు. అది కూడా చెప్పారు, నా సర్వే అందరూ నమ్మాలని లేదు. అలాగే సర్వే ఎలాగో నిజం అదే వస్తుందని చెప్పి నేను ఇది నేనేమి బల్లగుద్ది చెప్పట్లేదు. నాకు వచ్చిన అంచనా చెప్తున్నాను, కాకపోతే నా మీద నిందలు వేస్తున్నారు. ఎవరైనా కావాలని తెలిసి కూడా మ్యానిపులేట్ చేయటానికో ప్రభావితం చేయటానికో ఎవరు ఒత్తిడితోనో నేను నడిచే వ్యక్తిని, ఒక చిలక దోచుకులాగా చిలకలాగా నేను పలికే వ్యక్తిని అని చెప్తే అది అటువంటి వ్యక్తిత్వం నాకు లేదు. నేను నా స్వార్థానికే ఇంతవరకు ఎటువంటి రాజకీయం చేయలేదు, ఎక్కడ నా యొక్క రాజకీయ పలుకుబడి ఏదైనా వాడుకోలేదు. నేను చివరికి ఒక సిద్ధాంతం కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి రాజకీయాలు తప్పుకునే వ్యక్తి నేను. అలాగే అనేక పార్టీలు టికెట్ ఇచ్చి పోటీ చేస్తా చేయమన్నా కూడా నేను చేయని చెప్పిన వ్యక్తి నేను. సో అందుకని నేను ఎవరి ఒత్తిడికి లొంగే వ్యక్తిని కాదు అని చెప్పడానికి వచ్చాను. అలాగే గత ఆ ఎన్నికల్లో తెలంగాణ ఎన్నికల్లో జరిగిన అనుమానాలకి, ప్రజల్లో ఉన్న అనుమానాలను తీర్చాల్సి రైట్ ఈ బులెటిన్ విశేషాలు ఫర్ మోర్ న్యూస్.